ఆయన చూస్తాంగా అన్న ఎప్పుడో అన్న ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే నేను ఫిక్స్ అయిపోయా గెలిచేది మాక్సిమం పల్లవి ప్రశాంత్ ఆర్ అర్జున్ కాకపోతే అందరూ పాయింట్లు ఇవ్వడం వల్ల అమర్దీప్ అంత వరకు వచ్చాడు తప్ప ఆయన గెలిచింది ఒకటో రెండో గేమ్లే 11-12 గేమ్లు పెడితే ఒకటి రెండు గెలిచాడు ఒకటి రెండు గేములు గెలిచిన ఆయన గెలవాలనుకున్నప్పుడు అన్ని గేముల్లో మినిమం మెయింటైన్ చేస్తున్న వ్యక్తి గెలవాలనుకోవడంలో తప్పలేదు కదా బట్ అర్జున్ గెలవడం అనేది నాకు చాలా హ్యాపీ ఇప్పుడు అమర్ గెలిచి ఉంటే అమర్ ఏం చెప్పుకునేవాడు నా కష్టంతో గెలిచాను నేను అనేవాడు ఆయన కష్టంతో గెలిచాడా లేదు కదా సింపతి ఆయనకి అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి పాయింట్స్ అన్నారు అర్జున్ గాని పల్లవ్ ప్రశాంత్ గాని ఎవరు గాని ఎవరైనా పక్కన వాళ్ళని అడిగారా నాకు ఇవ్వండి నాకు కావాలి ఆ యాటిట్యూడ్ తో ఆడడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బట్ ఈ వారంలో ఒక సీన్ అయితే నాకు బాగా గుర్తుంది శోభా అమర్తో మాట్లాడుతూ అన్న మాట అయితే నాకు నాకు చాలా ఇదే అనిపించింది ఏంటి అంటే సెలబ్రిటీ అయ్యింది ఎవరి వల్ల చూసే జనాల వల్ల అదే ఒక కామన్ మ్యాన్ పోటీకి వస్తే మాత్రం అరే వాడు గెలవడం ఏంటి మనమే కదా గెలవాలి అంటే సెలబ్రిటీ అయితే గెలవాలా ఆ ఎవడు ఆడితే ఆడు గెలవాలి ఆవిడ అంటది ఏంటి అరే ఆ విక్షన్ పాస్ పల్లవ్ ప్రశాంత్కి వచ్చింది ఇది కూడా పల్లవ్ ప్రశాంత్కి వస్తే చాలా మనమేంటి ఇక్కడ నువ్వు ఆడితే గెలుస్తావు ఆడకుంటే గెలవు అంతే కదా ఆ మాట అయితే నాకు చాలా గుచ్చుకుంది అన్న మైండ్ లో ఈ వీక్ నాగార్జున గారు దాని గురించి ఏమంటారు అని వెయిట్ చేస్తున్నాను అయితే కాకపోతే పొద్దున్న వచ్చిన ట్రైలర్ లో మాత్రం అది పాజిటివ్ గానే ఏదో ఫన్నీగా చేసినట్టు అనిపించింది చూద్దాం వెయిట్ చేద్దాం ఇవాళ నైట్ ఎపిసోడ్ కి గెలిచిన అర్జున్ అన్న మంచి పర్ఫార్మరే పల్లవ్ ప్రశాంత్ కానీ నాకు ఈ వీక్ మొత్తంలో బాగా పల్లవ్ ఎవరు పాయింట్స్ పల్లవ్ ప్రశాంత్ కి ఇచ్చేటప్పుడు చిన్న స్మైల్ ఇస్తాడన్న వాళ్ళిద్దరి మధ్య ఆ సీన్ ఉంటది నాకు చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించింది అంటే అంత క్యూట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటది అన్న ఇప్పుడు అమర్ ఉన్నాడు శోభన్ అడిగాడు ప్రియాంకని అడిగాడు అర్జున్ అన్న అడిగాడు శివాజన్ అన్న అడిగాడు గౌతమ్ అన్న దగ్గర కూడా డిస్కస్ చేశాడు పాయింట్స్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారని బట్ వీళ్ళు స్పై టీం ఎవరితో అయినా డిస్కస్ చేశారా లేదు కదా గేమ్ అలా ఉండాలన్న ఇప్పుడు ఏంటంటే చూసే వ్యక్తికి వావ్ ఏం ఆడుతున్నారు అని ఇన్స్పైర్ చేయడానికి ఒక షో అది మేము మన గురించి మనం తెలుసుకుంటూ చూసే జనాలను ఎంటర్టైన్ చేయాల్సిన షో ఏం చేస్తున్నారన్న వీళ్ళు స్టార్ బ్యాచ్ అదే స్టార్ బ్యాచ్ అనేది వదిలేస్తే ఏముంది వాళ్ళు కాపాడుకుంటారు తప్ప శోభ ఎందుకు ఉందన్న ఇన్ని రోజులు తేజ ఆడింది దాంట్లో 10% అయినా ఆడిందా 10% ఏ గేమ్ అయినా గెలిచిందా అమర్ క్యాప్టెన్ చేస్తే క్యాప్టెన్ అయింది ఆవిడ కూడా నేను ఉండాలని ఉన్నప్పుడు ఇన్ని గేమ్లు ఆడేవాళ్ళు ఎందుకు ఉండద్దు ఎందుకు గెలవద్దు స్పై బ్యాచ్ ఆడట్లేదా స్టార్ ఇప్పుడు స్పై బ్యాచ్ ఎవరైనా బ్యాక్ బీట్ చేశారా ఎవరి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా వెనకే ఏదో వేరే రూమ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా వాళ్ళ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఫన్ గా మాట్లాడుకుంటారు అదే స్పై బ్యాచ్ ఆడి కూర్చున్నా డిస్కషన్ వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉండదు ఒకటి శివాజన్న ప్రశాంత్ అర్జున్ అన్న వీళ్ళ మధ్యలో ఉంటది పాపం అర్జున్ అన్న అటు లేడు ఇటు లేడు స్పాలో లేడు స్పైలో లేడు పాపం ఏం చేస్తారు ఎవరు సపోర్ట్ చేస్తారు టాప్ 5 పల్లవ్ ప్రశాంత్ స్పై టీం ఉంటది అన్న అర్జున్ ప్రియాంక ఏంటి పల్లవ్ ప్రశాంత్ అబ్జల్యూట్లీ థ్యాంక్ యూ అన్న.